హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి 6వ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న, విద్యార్థికి ముందుగా 0, తర్వాత అరసున్నా, తర్వాత అడ్డగీతలు, నిలువు గీతలు నేర్పిన తర్వాత ఆకారంలో దగ్గర పోలికలు ఉన్నటువంటి అక్షరాలని బోధించాలి అని తెలిపేటువంటి లేఖనా పద్ధతి ఏది? దీని యొక్క సరి అయినటువంటి సమాధానం నవీనాక్షర లేఖనా పద్ధతి. ఇందులో కనుక చూసుకుంటే ముందుగా 0, దాని తర్వాత అరసున్నా, దాని తర్వాత అడ్డగీతలు, దాని తర్వాత నిలువు గీతలు నేర్పిన తర్వాత దానికి దగ్గరగా ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0కు దగ్గరగా ఉన్నటువంటి ఆ నేర్పించామనుకోండి, సులభంగా విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. అలాగే కాకుండా ప్రాచీన అక్షర పద్ధతిలో ఆ అని పెట్టిస్తాము, దాన్నే దిద్దిపిస్తాము. ఈ రకంగా వంకరగా ఉన్నటువంటి వాటిని మనం దిద్దాలి అంటే పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి మనకు కాబట్టి పిల్లలకు నవీనాక్షర పద్ధతిలో నేర్పడం ద్వారా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, ధ్వని విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి శాఖల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 భేదాత్మక ధ్వని శాస్త్రం, ఆప్షన్ 2 ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం, ఆప్షన్ 3 శ్రవణాత్మక ధ్వని శాస్త్రం, ఆప్షన్ 4 తరంగాత్మక ధ్వని శాస్త్రం. ఇక్కడ నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివే లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. లైవ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత చూసే వాళ్ళంతా కూడా వీడియోని నేను ఆన్సర్ రివీల్ చేసే లోపు పాజ్ చేసేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 భేదాత్మక ధ్వని శాస్త్రం అండి. ధ్వని విజ్ఞాన శాస్త్రం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ధ్వని పుట్టుక ఉత్పత్తి స్థానాల గురించి తెలియజేస్తుంది. దీన్నే మనము ఆంగ్లంలో ఏమంటాము అంటే ఫోనెటిక్స్ అంటాము. ఈ ఫోనెటిక్స్ లో కనుక చూసుకుంటే 3 రకాల శాఖలు అనేటివి ఉంటాయి. అందులో ఒకటి ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనం మాట్లాడినప్పుడు అంటే ధ్వనిని బయటికి పంపించినప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి ముఖ అవయవాల్లో ఉన్నటువంటి కదలికలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేటువంటి ఒక శాఖగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకు శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మన నోటి నుంచి ఉచ్చరించబడేటువంటి ధ్వనులు చెవిలో ఉన్నటువంటి కర్ణబేరిలోని ఎముకల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలియజేసేటువంటి శాఖ శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. అదేవిధంగా తరంగాత్మక ధ్వని శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే మనం ఉచ్చరించినటువంటి ధ్వనులు గాలిలో కలిగించేటువంటి రకరకాల తరంగాల్ని, అంటే గాలిలో తరంగాలు అనేటివి విడుదలవుతాయి కదా మనం మాట్లాడినప్పుడు, ఆ రకంగా ఉన్నటువంటి రకరకాల తరంగాల్ని యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో ఉన్నటువంటి భేదాలని తెలియజేసేటువంటి శాఖ ఏది అంటే తరంగాత్మక ధ్వని శాస్త్రము. తర్వాత 2వ క్వశ్చన్, క్రింది వాటిలో భాషా ధ్వనికి సంబంధించి సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 మానవుని ముఖ యంత్ర అవయవాల నుండి పుట్టినది భాషాధ్వని. స్టేట్మెంట్ 2 భాషా విజ్ఞానంకు తోడ్పడే ప్రతి శబ్దము భాషాధ్వని అవుతుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే భాషాధ్వని అంటే ఏంటి అంటే మానవుని ముఖయంత్ర అవయవాల నుంచి పుట్టిన దాన్నే మనం ఏమంటాము అంటే భాషాధ్వని అంటాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి? మనకు మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా ధ్వనులన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి? భాషా విజ్ఞానానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఏమంటాము అంటే భాషాధ్వని అంటాము. ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇవి రెండూ కూడా సరి అయినవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది.
తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ వన్, అక్షరం అనగా అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట రూపము. తర్వాత స్టేట్మెంట్ టూ, వర్ణం అనగా ఒక అచ్చు తప్పనిసరిగా కలిగి ఉన్నది. ఇక్కడ స్టేట్మెంట్ ఆప్షన్ వన్ 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, 2 రెండు అండి. రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే అక్షరము అంటే ఏంటి అంటే ఒక అచ్చు తప్పనిసరిగా కలిగి ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే అక్షరము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రమ అనేటువంటి ఒక పదంలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ధ్వనులు అక్షరాలుగా విడగొడదాం. ఫస్ట్ రా అంటే ఏమొస్తుంది? ర. దాని తర్వాత ఆ అనేది వస్తుంది. అదేవిధంగా మా అంటే గనక ఉమ్, తర్వాత ఆ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ధ్వనులు ఎన్ని ఉన్నాయండి? ఇవి అన్ని ధ్వనులు, 1, 2, 3, 4. ఇన్ని ఎన్ని ధ్వనులు ఉన్నాయి? 4 ధ్వనులు అనేటివి ఉన్నాయి. మరి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ తర్వాత ఇక్కడ ఒక ఆ, 2 అక్షరాలు అనేటివి ఉన్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక అచ్చు అనేది అవసరం పడుతుంది. అదేవిధంగా వర్ణం అంటే ఏంటి అంటే అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట రూపాన్ని వర్ణము అంటాము. అంటే అర్ధభేదం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పేట, దాని తర్వాత కోట, పేట దాని తర్వాత కోట, ఈ రెండింటికి అర్ధభేదం అనేది ఉంది. కాబట్టి వీటిని వర్ణంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్, లక్ష్మి అనే పదంలో ఉండేటువంటి అక్షరాలు మరియు ధ్వనులు వరుసగా. ఇక్కడ ఆప్షన్ 1, 6, 4, ఆప్షన్ 2, 2, 6, ఆప్షన్ 3, 4, 2, ఆప్షన్ 4, 3, 6. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2, 6. ఇది ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్ష్మిని మనం ఇంతకు ముందు లాగా విడదీస్తే గనక లా అంటే ల్ ప్లస్ ఆ, దాని తర్వాత మనకు అక్ష ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం చేద్దాము అంటే క్, దాని తర్వాత షా వస్తుంది కదా, దాని తర్వాత ఇష్, దాని తర్వాత మా వస్తుంది కాబట్టి అమ్ము, దాని తర్వాత మనకు ఈ ఉంది అండి, లక్ష్మి అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ధ్వనులు ఉన్నాయండి? 6 ధ్వనులు అనేటివి ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక అక్షరం, ఇక్కడ అచ్చు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? మనకు 2 అక్షరాలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ మౌస్తో రాయడం వల్ల కొంత రైటింగ్ అనేది అర్థం కాకపోవచ్చు, అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ రకంగా విడదీయడం అనేది నేర్చుకోవాలండి. నేర్చుకుంటే మనకు ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇక్కడ ల అంటే ఫస్ట్ ల్, దాని తర్వాత ఆ, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? క్ష్మి అనేది ఉంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్, దాని తర్వాత షా అండి, ఇది ష, ఇష్, దాని తర్వాత మా ఒత్తుంది. కాబట్టి ఒత్తులు ఉన్నాయి కదండి, ఒత్తులన్నిటికీ మనము ఉమ్ము, ఇష్, క, దాని తర్వాత ఈ అనేది రాసుకున్నాం. ఈ రకంగా రాసుకుంటే మనకు మొత్తం ఎన్ని వస్తాయి అంటే 6 ధ్వనులు, దాని తర్వాత 2 అక్షరాలు అనేటివి వస్తాయి. తర్వాత 5వ క్వశ్చన్, శ్రీ సాయిలో ఉన్నటువంటి ధ్వనుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1, 6, ఆప్షన్ 2, 5, ఆప్షన్ 3, 4, ఆప్షన్ 4, 3. ఆప్షన్ 4 అనేది చేంజ్ చేస్తున్నాను. ఆప్షన్ 4 అనేది 7 అండి. మనకి ఇక్కడ మిస్టేక్ అనేది పడింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరిగైనటువంటి సమాధానం ఆప్షన్ 4, 7 అండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ శ్రీ ఉంది, ఫస్ట్ ఏం చేస్తాము? ఇష్, దాని తర్వాత రావస్తుంది కాబట్టి ఎర్, దాని తర్వాత ఈ కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ ఈ అనేది వస్తుంది. దాని తర్వాత సాయి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది? ఎస్. దాని తర్వాత ఆ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు సా అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మిగిలింది ఏంటి? ఈ అంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఈ వస్తుంది. దాని తర్వాత మనకు దాని తర్వాత ఈ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం ఎన్ని ధ్వనులు ఉన్నాయండి? 7 ధ్వనులు ఉన్నాయి. అలా కాకుండా అక్షరాలు అడిగితే గనక 1, దాని తర్వాత 2,
దాని తర్వాత మూడు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? మూడు అక్షరాలు అనేటివి ఉన్నాయి. తర్వాత ఆరవ క్వశ్చన్, ముఖ యంత్ర అవయవాలలో కదలిక లేని భాగాలు ఏవి? ఆప్షన్ వన్ స్థానాలు, ఆప్షన్ టూ కరణాలు, ఆప్షన్ త్రీ ప్రయత్నాలు, ఆప్షన్ ఫోర్ వాగోత్పత్తి అవయవాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ స్థానాలు అండి. ఇక్కడ మనకు ముఖ యంత్ర అవయవాల్లో కదలిక లేని భాగాలను ఏమంటాము అంటే స్థానాలు అంటాము. ఇది ధ్వని పుట్టేటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఊపిరితిత్తుల నుండి వచ్చినటువంటి వాయు ప్రవాహాన్ని మనకి ఇక్కడ ముఖ కుహరంలో నిరోధం ఏర్పరిచేటువంటి మనకు ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే స్థానము అంటాము. ఇది పై దవడకు చెందినటువంటి భాగంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత కరణాలు అంటే ఏంటి అంటే ముఖ యంత్ర అవయవాల్లో కదలిక ఉన్నటువంటి భాగాలను ఏమంటారు అంటే కరణాలు అంటారు. కదలిక ఉన్నటువంటి భాగాలు ఏంటి? కరణాలు. అదేవిధంగా కదలిక లేని భాగాలు స్థానాలు. ధ్వని పుట్టేటట్టు చేసేటివి ఏంటి అంటే కరణాలు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ముఖ కుహరంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు గాలిని నిరోధించబడినటువంటి ప్రదేశాన్ని తాకేటువంటివే ఏంటి అంటే కరణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా క్రింది దవడలోని భాగాలుగా మనం చెప్పుకుంటాము. తర్వాత ఏడవ క్వశ్చన్, దొంగాట దొంగాటకం అనేటువంటి పదాల్లో జరిగేటువంటి ధ్వని పరిణామాలు ఏవి? ఆప్షన్ వన్ వర్ణాదేశం, ఆప్షన్ టూ వర్ణ మార్పిడి, ఆప్షన్ త్రీ వర్ణాగమం, ఆప్షన్ ఫోర్ వచ్చేసి వర్ణాదేశము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వర్ణాగమ్ అండి. వర్ణాగమ్ అంటే ఏంటి అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు అంటే వర్ణాగము అంటాము. ఇక్కడ చూసుకుంటే మొదట దొంగాట అని ఉంది, దాని తర్వాత ఏమొచ్చింది దొంగాటకం అని వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే వర్ణాగమము అంటాము. తర్వాత ఎనిమిదవ క్వశ్చన్, పలు భాషల అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థని భాష అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ వన్ హాకెట్, ఆప్షన్ టూ చామ్స్కీ, ఆప్షన్ త్రీ ఎజ్లర్, ఆప్షన్ ఫోర్ ఎస్కే వర్మ. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ హాకెట్ అండి. తర్వాత తొమ్మిదవ క్వశ్చన్, క్రొత్త బ్రతుకు బతుకులలో జరిగేటువంటి ధ్వని పరిణామం ఏమిటి? ఆప్షన్ వన్ వర్ణ వ్యత్యాయం, ఆప్షన్ టూ వర్ణ మార్పిడి, ఆప్షన్ త్రీ వర్ణాగమం, ఆప్షన్ ఫోర్ వచ్చేసి పదాధీన సంయుక్త రఫం అండి. ఇది పదాధీన సంయుక్త రఫం. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పదాధీన సంయుక్త రఫం అండి. ఇక్కడ మనకు ధ్వని పరిణామ రకాలని కనుక చూసుకుంటే అందులో ఒక భాగమే ఈ పదాధీన సంయుక్త రఫం అండి. కాలానుగుణంగా ధ్వనిలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటాము అంటే ధ్వని పరిణామము అంటాము. అందులో కనుక చూసుకుంటే ఈ పదాధీన సంయుక్త రఫం అనేది ఏం తెలియజేస్తుంది అంటే మొదట ఉన్నటువంటి రావత్ అనేది తర్వాత ఉండదు. ఇక్కడ క్రొత్త కొత్త, దాని తర్వాత ఇక్కడ బ్రతుక్కు ఉంది, ఇక్కడ బతుక్కు అనేది ఉంది. ఈ రకంగా ధ్వని పరిణామం చెందడాన్ని ఏమంటారు అంటే పదాధీన సంయుక్త రఫం అని అంటాము. తర్వాత పదవ క్వశ్చన్, నవ్వులాట నవ్వుటాల పావురం పారువం అనేటువంటి వాటిలో జరిగేటువంటి ధ్వని పరిణామం ఏమిటి? ఆప్షన్ వన్ వర్ణ వ్యత్యాయం, ఆప్షన్ టూ వర్ణ సమ్మేళనం, ఆప్షన్ త్రీ వచ్చేసి వర్ణ భేదము, ఆప్షన్ ఫోర్ వర్ణాగమము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ వర్ణ వ్యత్యాయం అండి. ఈ వర్ణ వ్యత్యాయంనే మనం ఏమంటాము అంటే వర్ణ మార్పిడి లేదా వర్ణ పరివర్తన అని అంటాం. ఇందులో ఏమవుతుంది అంటే ముందు వర్ణాన్ని వెనుకకు, వెనుక వర్ణాన్ని ముందుకు మార్చడం ద్వారా ఏర్పడేటువంటి ధ్వని పరిణామము వర్ణ వ్యత్యాయం అండి. ఇక్కడ చూసుకుంటే నవ్వు లాట, ఇక్కడ ఏమైంది ఈ టాని ఇటు పంపించిండ్రు, దాని తర్వాత లాని ఇటు పంపించడం జరిగింది. కాబట్టి ఏమైంది నవ్వు టాలా అయింది. తర్వాత పావురం, పావురం కాబట్టి ఇక్కడ రాని ఇటు పంపించిండ్రు, వాని ఇటు పంపించండి. ఇక్కడ ఏమైంది పారువం అయింది. అంటే ఏమైంది
ముందు వర్ణాన్ని వెనుకకు, వెనుక వర్ణాన్ని ముందుకు మార్చడం ద్వారా ఏర్పడేటువంటి ధ్వని పరిణామం ఏంటి అంటే వర్ణ వ్యత్యాయం. తర్వాత 11వ క్వశ్చన్, ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 సైమన్ పాటర్, ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 3 రామచంద్ర వర్మ, ఆప్షన్ 4 గ్లియర్సన్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది గ్లియర్సన్ కాదండి, ఏది కాదు అనేది దీని యొక్క 4th ఆప్షన్గా మీరు పరిగణించాలి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఎందుకంటే ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే హాకెట్ అండి. ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఏంటి, ఇంతకు ముందే మనం ఆల్రెడీ క్వశ్చన్లో చూసుకున్నాం, పలు భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థయే భాష అన్నది ఎవరు అంటే హాకెట్. ఆ హాకెటే రచించినటువంటి గ్రంథంగా మనం ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో ఏది లేదు కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, సమాజంలో ఉండేటువంటి మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో భాష అనేటువంటి ద్విగ్విషయం కూడా అంతే కష్టమైనది అని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి, ఆప్షన్ 2 రామచంద్ర వర్మ, ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 4 సైమన్ పాటర్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎస్కే వర్మ మరియు కృష్ణస్వామి గారండి. వీళ్ళు ఏం చెప్పారు, సమాజంలో ఉండేటువంటి మానవ సంబంధాలు చాలా కష్టంగా ఉంటాయండి, అంతే కష్టమైనటువంటిది భాష అని తెలియజేశారు. కాబట్టి వీరు రచించినటువంటి గ్రంథం కూడా ఉంది, అదేంటి అంటే మోడర్న్ లింగ్విస్టిక్స్ అండి. ఇక్కడ మనకు ఈ లింగ్విస్టిక్ అనేటువంటి పేరుతో గ్రంథాలు అనేటివి వస్తాయి, తప్పకుండా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ మొత్తం కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకటికి 10 సార్లు చదవాల్సిందే, ఆ రకంగా చదివితేనే గుర్తుండేటువంటి టాపిక్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత 13వ క్వశ్చన్, పశుపక్షాదుల ప్రవర్తనను మానవ ప్రవర్తన నుండి వేరు చేసేదే భాష అని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 చరిత్రకారులు, ఆప్షన్ 2 విద్యావేత్తలు, ఆప్షన్ 3 మనోవైజ్ఞానికులు, ఆప్షన్ 4 నిఘంటుకారులు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 మనోవైజ్ఞానికులు అండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు, పశుపక్షాదులు ప్రవర్తనను అదేవిధంగా మానవ ప్రవర్తన నుండి వేరు చేసేదే భాష అని తెలియజేసింది ఎవరు అంటే మనోవైజ్ఞానికులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే భావ వ్యక్తీకరణ అండి, అది వాటికి లేదు మనకు ఉంది. అంటే ఇక్కడ సైగల ద్వారా అవి కూడా భావాలని వ్యక్తం చేస్తాయి, కానీ మాట్లాడడం ద్వారా మనం భావ వ్యక్తీకరణ అనేది చేయగలుగుతాం. కాబట్టి మానవుడు మనకు అతి తెలివి ఉన్నట్టు తెలివి అనేది ఉన్నటువంటి జంతువుగా మనం పరిగణిస్తాము. తర్వాత 14 క్వశ్చన్, క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించింది స్టట్ వట్. స్టేట్మెంట్ 2 లింగ్విస్టిక్ చేంజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది జాన్ పి హ్యూక్స్. ఇక్కడ సరి కానిది ఏది అనేది జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవి కాదు. ఇక్కడ సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే జాన్ పి హ్యూక్స్ అండి. అదేవిధంగా లింగ్విస్టిక్ చేంజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే స్టట్ వట్ అండి. ఇక్కడ మనకు జాన్ పి హ్యూక్స్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక చూసుకుంటే వాగ్రూప సంకేతాల సముదాయమే భాష అని తెలిపింది ఎవరు అంటే జాన్ పి హ్యూక్స్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మిగతా స్ట్రక్ట్ వట్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో భావ వినిమయానికి ఉపయోగపడేటువంటిదే భాష అనేది తెలిపింది ఎవరు అంటే స్ట్రక్ట్ వట్. మనకు ఆయన రచించినటువంటి గ్రంథము లింగ్విస్టిక్ చేంజ్ అండి. తర్వాత 15వ క్వశ్చన్,
ధ్వనిని ఉచ్చరించేందుకు స్థాన కరణ అవయవాలను సంయోగపరచుటకు చేసేటువంటి చర్యను ఏమంటారు? ఆప్షన్ వన్ ధ్వని పునర్నిర్మాణం, ఆప్షన్ టూ వర్ణ సమ్మేళనం, ఆప్షన్ త్రీ వాగోత్పత్తి, ఆప్షన్ ఫోర్ ప్రయత్నం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రయత్నం అండి. ఇక్కడ ధ్వనిని ఉచ్చరించేందుకు స్థాన కరణ అవయవాలను సంయోగపరచటకు చేసేటువంటి చర్యను మనం ఏమంటాము అంటే ప్రయత్నము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ స్థాన కరణ అదేవిధంగా ఈ ప్రయత్నాల వల్ల మనకు ఏర్పడేది ఏంటి అంటే వాగోత్పత్తి అనేది, మాట్లాడడం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. తర్వాత 16వ క్వశ్చన్, వ్యాకరణ బోధనకు విరుద్ధమైనటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి, ఆప్షన్ టూ నిగమన పద్ధతి, ఆప్షన్ త్రీ అనుసంధాన పద్ధతి, ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ నిగమన పద్ధతి అండి. ఈ నిగమన పద్ధతికే మిగతాగా ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే నిగమనోత్పత్తి, అదేవిధంగా. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో వ్యాకరణ బోధన పద్ధతుల్లో లేనిది ఏది? ఆప్షన్ వన్ నవీన పద్ధతి, ఆప్షన్ టూ ప్రాచీన పద్ధతి, ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ ఫోర్ అనుసంధాన పద్ధతి. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ 1.2 మాత్రమే, ఆప్షన్ టూ 2.3 మాత్రమే, ఆప్షన్ త్రీ 1.4 మాత్రమే, ఆప్షన్ ఫోర్ ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి. ఎందుకు అంటే ఈ 4 కూడా, ఇక్కడ ఉన్నటువంటి 4 కూడా వ్యాకరణ బోధన పద్ధతులు. ఇందులో లేనిది అనేది ఏది లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సమాధానం. ఇక్కడ చూసుకుంటే ఆగమన పద్ధతికి మరి యొక్క పేరేంటి అంటే నవీన పద్ధతి, అదేవిధంగా నిగమన పద్ధతికి మరి యొక్క పేరేంటి అంటే ప్రాచీన పద్ధతి. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము ప్రయోగ పద్ధతి, అనుసంధాన పద్ధతి 4 కూడా వ్యాకరణ బోధన పద్ధతుల్లో ఉన్నవి. ఇవి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ సులభంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఏమవుతుంది అంటే అన్ని పద్ధతులు గుర్తుంటాయి. ఆగే నగ్మ అనుపయోగం, ఆగే నగ్మ అనుపయోగం, ఆగే నగ్మ అనుపయోగం అంటే ఆ అంటే మనకు ఆగమన పద్ధతి, నగ్మ అంటే నిగమన పద్ధతి, అదేవిధంగా అనుపయోగం అంటే అనుసంధాన పద్ధతి, దాని తర్వాత ప్రయోగ అనుపయోగం ఉంటుంది కదా ప్రయోగ పద్ధతి. ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఆగే నగ్మ అనుపయోగం. తర్వాత 18వ క్వశ్చన్, వ్యాకరణ అంశాలు ప్రత్యేకంగా బోధించకూడదు, పాఠ్యాంశ బోధనలో భాగంగానే బోధించాలి అనేటువంటి విధానాన్ని తెలిపేటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి, ఆప్షన్ టూ నిగమన పద్ధతి, ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ ఫోర్ అనుసంధాన పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి అండి. ప్రయోగ పద్ధతిలో కనుక చూసుకుంటే వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ బోధనలో భాగంగానే వ్యాకరణాంశాన్ని బోధించాలి అని తెలియజేసేటువంటి పద్ధతి ప్రయోగ పద్ధతి. ఆదర్శ పఠనం చేసే సందర్భంలో పద్యంలో ఈ విధంగా ఆదర్శ పఠనాలు చేయాలి, ఆప్షన్ వన్ రాగాయుక్తంగా, ఆప్షన్ టూ విసంధి పూర్వకంగా, ఆప్షన్ త్రీ భావాయుక్తంగా, ఆప్షన్ ఫోర్ అన్వయ క్రమాన్ని పాటిస్తూ. ఇక్కడ ఆప్షన్ వన్ 1.2, ఆప్షన్ టూ 2.3, ఆప్షన్ త్రీ 1.4, ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు. ఇప్పుడు ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ 1.4 అండి. ఎందుకు అంటే ఆదర్శ పఠనం అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో పాఠ్యాంశాన్ని చదువుతాడు అండి, దాన్నే ఏమంటారు అంటే ఆదర్శ పఠనము అంటారు. ఆదర్శ పఠనం అనేది పద్యానికి ఒక రకంగా గద్యానికి ఒక రకంగా ఉంటుంది. ఆ పద్యం అయితే గనక 3 రకాలుగా ఆదర్శ పఠనం అనేది చేయాలి. మొదటిది ఏంటి అంటే రాగాయుక్తంగా మనం పాడేటువంటి పద్యం అనేది ఏ రకంగా ఉండాలి? రాగాయుక్తంగా ఉండాలి. విసంధి పూర్వకంగా అంటే సంధిని విడదీస్తూ, అందులో సంధి పదాలు వస్తాయి అనుకోండి, దాన్ని విడదీసి మరీ పిల్లలకు చెప్పాలి. దాని తర్వాత అన్వయ క్రమాన్ని పాటిస్తూ, అన్వయ క్రమాన్ని పాటించడం అంటే ఏంటి అంటే తాత్పర్యం అనేది వరుసగా వచ్చేటట్లు మనం మన పద్యాన్ని పిల్లలకు బోధించాలి. అట్లా కాకుండా మనకు ఇక్కడ పద్యం అయితే ఈ రకంగా బోధించుకుంటాము, అలా ఆ రకంగా కాకుండా గద్యం అయితే గనక
మనకు రెండు రకాలుగా ఆదర్శపట్నం అనేది చేయాలి. అందులో మొదటిది ఏంటి అంటే భావాయుక్తంగా భావాన్ని సరైనటువంటి పద్ధతిలో నేర్పిస్తూ, అదేవిధంగా విసంధి పూర్వకంగా అంటే సంధిని విడదీస్తూ. అంటే ఈ విసంధి పూర్వకంగా అనేది రెండిట్లో వస్తుందండి, భావాయుక్తంగా విసంధి పూర్వకంగానేమో గద్యంలో, అదేవిధంగా రాగాయుక్తంగా విసంధి పూర్వకంగా అన్వయ క్రమాన్ని పాటిస్తూ అనేది మనకు పద్యంలో మనము ఆదర్శపట్నం అనేది చేస్తాము. తర్వాత ఈరోజు ప్రశ్న 20వది, అది భాషా స్పృహ అనగానేమి? ఆప్షన్ 1 ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, ఆప్షన్ 2 పరిమిత భాషలు తెలిసి ఉండడం, ఆప్షన్ 3 భాషాంశాల పరిజ్ఞానం ఉండడం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ లైవ్ చాట్లో దీని యొక్క ఆన్సర్ని తెలియకుండా దయచేసి కామెంట్ సెక్షన్లో దీని యొక్క ఆన్సర్ని తెలియజేయండి. అందరూ లైవ్ చాట్లో ఆన్సర్ చేయడం ద్వారా లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానం అనేది అందరికీ తెలియడం లేదు, కాబట్టి ఈరోజైనా లాస్ట్లో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా మన